ఏం మాత్రం చెప్తున్నావో ఒక్కొక్క రూపాయి నర్సీపట్నంలో తిన్న ఒక్కొక్క రూపాయి లాగించే వరకు మాత్రం ఎంతకాలం వదిలిపెట్టలేదు. ఇది మా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజల కష్టాన్ని పన్నెండు రూపాయలు కట్టించుకోదు. ఈ అధికార పక్షంలో ఉన్న నాయకులు మారేస్తారేమో. నా పార్టీ నుంచి ప్రతి సంవత్సరం 35 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతి రూపాయి నేను ప్రశ్నిస్తాను, అడుగుతాను. ఆ హక్కు నాకు నా ప్రజలు ఇచ్చారు. ప్రతి రూపాయి కూడా సమాధానం చెప్పే అవసరం ఈ అధికారులకు ఉంది. ఈ సిక్కులేని అధికారులు దొబ్బి తింటున్నారు. నేను ఈ గౌరవించే పరిస్థితి లేదు. నా డబ్బు తింటే ప్రజలు డబ్బు తింటున్నాడు కాదు గౌరవం పెట్టండి అని ఏ పదవిలో ఉంటాయో ఈ అధికార పక్షులు తింటున్నారు కాబట్టి బాధపడతారు. మేము మా డబ్బు ఇస్తున్నాం కాబట్టి మేము బాధపడం లేదు, భయపడతాం. మేము అవినీతి పైన ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. కనీసం డీజిల్ మీడియా మిత్రులు చెప్తాను, అధికార పక్షులు ఆడకూడదు కొనుక్కుని వెళ్తున్నాయి అధికారులు ఇదవద్దు. కనీసం డీజిల్ కూడా కొట్టించట్లేదండి వీళ్ళు. ట్రాక్టర్ కి డీజిల్ లేదు, మాకేమో చందాలు ఇవ్వాలని అడుగుతున్నారు. సభాముఖంగా చెప్తాను, నా 2 సంవత్సరాలు కౌన్సిలర్ చేస్తాం, నేను ఫోన్ పే చేస్తాను. అప్పుడైనా సరే ఆ ముఖంగా సరే మాకు చిన్నదన్న క్లీన్ చేసి పెడతారు. అలాంటి పరిస్థితులు ఇవాళ నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది. మనకి సుమారు 7 నుంచి 8 కోట్లు ప్రజాదరణ వస్తుంది. కానీ ఈ రోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో కనీసం డీజిల్ కూడా కొట్టించట్లేదు. కాంపాక్ట్ బిల్లు కూడా శాంతకం పెట్టట్లేదు. కాంపాక్ట్ బాగు చేయాలి. కానీ ఆయన దొబ్బి తినడానికి మాత్రం లక్షల ధనానికి దొబ్బి తినడం మాత్రం సంతకం వెంటనే విషయంలో పెట్టేస్తున్నాడు. అతను జోబీ నిండి అయితే ఇలాంటి అధికారులు ప్రశ్నిస్తుంటే వెళ్ళినా ఇప్పుడు ఈ అధికార పక్షం వాళ్ళకి ఎంత వెళ్తే ఇంత మంది వచ్చి వెళ్ళారో ఒకసారి మీరే.